ఈరోజు నవతర నాయకుల్ని సమాజ సేవలోకి తీసుకుని వచ్చినటువంటి పార్టీ జనసేన పార్టీ. దాంట్లో భాగంగా ఈరోజు నెల్లూరు రూరల్ నియోజకవర్గంలోని 37వ డివిజన్లో స్థానిక నాయకులు వంశీ గారి యొక్క నేతృత్వంలో ఈరోజు జనసేన జెండా రెపరెపలాడటం జరిగింది. అదేవిధంగా ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి ప్రతి జన సైనికుల సందోహంతో ప్రత్యేకంగా పవన్ కళ్యాణ్ గారు ఎందుకు జనసేన పార్టీని స్థాపించాల్సినటువంటి అవసరం ఏర్పడింది. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఇటు తెలుగుదేశం పార్టీ ఇచ్చినటువంటి 600 హామీల్లో ఏ ఒక్క హామీని కూడా పూర్తి చేసినటువంటి పరిస్థితి చంద్రబాబు నాయుడు గారికి లేదు. అదేవిధంగా ఇటు ప్రతిపక్ష నేత అయినటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు, వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యేలు వాళ్ళకి మంత్కి వచ్చినటువంటి 2,26,000 రూపాయల జీతాన్ని మంత్రులు తీసుకుంటారు, కానీ ఎన్నిక కాబడి ప్రజలకి రెస్పాన్సిబిలిటీగా ఉండి చట్ట సభల్లో మాట్లాడాల్సినటువంటి ఎమ్మెల్యేలు ఈరోజు అసెంబ్లీకి పోవటం పోకపోవటం కరెక్ట్ కాదని చెప్పి ప్రశ్నిస్తే వ్యక్తిగత దోషణలకు ఈరోజు వైఎస్ఆర్సీపీ వాళ్ళు దిగుతున్నారు. కాబట్టి ప్రత్యేకంగా మేము ఒకటే ఒకటి తెలియజేసుకుంటున్నాం, జన సైనికులకి ప్రజలకి అందరికీ ఈరోజు ప్రీ మేనిఫెస్టోలోనే ప్రధానంగా 12 అంశాలు తీసుకుని వచ్చారు. అదేవిధంగా దేశంలో ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా ప్రతి ఒక్క నియోజకవర్గానికి మన 13 జిల్లాల్లో 175 నియోజకవర్గాల్లో 175 మేనిఫెస్టోలు తీసుకుని వచ్చి స్థానికంగా ఉన్నటువంటి సమస్యలను తీర్చడమే ప్రజల చేత ఎన్నిక కాబడినటువంటి ఎమ్మెల్యే యొక్క ఉద్దేశం అని చెప్పి తెలియజేసేటటువంటి ప్రక్రియ ఈరోజు పవన్ కళ్యాణ్ గారు తీసుకున్నది. కాబట్టి ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా గ్రామాలు గ్రామాలు తిరుగుతూ, మండలాలు మండలాలు తిరుగుతూ, జిల్లాలు జిల్లాలు తిరుగుతూ ప్రజల్ని చైతన్యం చేస్తున్నారు ఈరోజు పవన్ కళ్యాణ్ గారు. ఆయన యొక్క స్ఫూర్తితో ఆయన యొక్క బాటని ఈరోజు ప్రతి ఒక్కరికి తెలియజేసినటువంటి ప్రక్రియ చేస్తున్నాం. కానీ ప్రత్యేకంగా ఈరోజు ఏం జరుగుతుంది ఆంధ్ర రాష్ట్రంలో అంటే, ఉన్నటువంటి 175 నియోజకవర్గాల్లో 18 సంవత్సరాల నుంచి 30 సంవత్సరాల వయసు లోపల ఉండేటటువంటి యువకుల్ని 21 లక్షల ఓట్లు తొలగించడం జరిగింది. కాబట్టి మా జనసేన పార్టీ తరఫున పెద్దలు సూచనలు చేసిన దాని ప్రకారం ఖచ్చితంగా ప్రతి ఒక్కరిని మోటివేట్ చేస్తూ ఉన్నాం. ఆన్లైన్లో వారి యొక్క ఓటర్ కార్డు ఉందా లేదా వాళ్ళని చెక్ చేసుకోమంటున్నాం. లేని పక్షంలో కొత్త ఓటర్ కార్డు నమోదు చేసుకొని 2019లో జనసేన పార్టీ సుప్రీం పవన్ కళ్యాణ్ గారిని ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి చేసుకోవటమే ధ్యేయంగా ప్రతి జన సైనికుడు కష్టపడాలని చెప్పేసి ఈరోజు మీ ద్వారా తెలియజేసుకుంటూ ఉన్నాం.